గొంగళ్ళ లలిత అమ్మ పిలిచినోళ్ళే రాండి పిలిచినోళ్ళే నీరజ అక్క కొంచెం జరువ మెండు తారమ్మ శానబోయిన ఐలమ్మ శానబోయిన ఐలమ్మ గొంగళ్ళ లక్ష్మి తవరు నర్సమ్మ అందరు కూర్చోండి అందరు తీసుకోండి చీరలు తీసుకున్న వాళ్ళు ఫోటోలు తీసుకుంటాం అమ్మ అందరు ఉండాలి చీరలు ఇప్పుడు ఇచ్చిన వాళ్ళు అందరూ నువ్వు ఫోటోలు తీసుకోవాలి ఎడాఫీస్ పంపించాలి అందరు అందరు కూడా కూర్చోండి అందరికి చీరలు ఇస్తాము మాకు ఇవ్వలేదు అని ఎవరు అనుకోవద్దు అందరికి కూడా ఇస్తాము ఈ రోజు నుంచి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం నిర్వహించేటువంటి చీరల పంపిణీ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు నుంచి పండుగ వాతావరణంలో ప్రారంభమైంది. నర్సంపేట నియోజకవర్గంలో ఈరోజు అన్ని మండలాల్లో ప్రారంభించడం జరిగింది. నర్సంపేట నియోజకవర్గానికి 104,500 మంది మహిళలకు 18 సంవత్సరాల యువతుల నుంచి పురువృద్ధుల వరకు అందరికీ కూడా చీరల పంపిణీ కార్యక్రమం చేపడుతున్నాం. ఈ సందర్భంగా తెలంగాణ మహిళా లోకానికి నియోజకవర్గ మహిళా లోకానికి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. గత ఎన్నికల ముందే బతుకమ్మ పండుగ ముందే మంచి నాణ్యమైనటువంటి బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమానికి తెలంగాణ ప్రభుత్వం శ్రీకారం చుట్టి సకాలంలో అన్ని నియోజకవర్గ కేంద్రాల్లోని గోదాములలో నిల్వ ఉంచినప్పటికీ కూడా ఆనాడు కాంగ్రెస్ పార్టీ రాజకీయ కుట్రలు చేసి మహిళలకు బతుకమ్మ పండుగ జరుపుకోనియకుండా బతుకమ్మ చీరలు అందించకుండా కంప్లైంట్ చేసిన సందర్భంగా ఆనాడు చీరల పంపిణీకి బ్రేక్ పడింది. ఇవాళ ఇచ్చిన మాట ప్రకారం కేసీఆర్ గారు ఇది పాత బతుకమే షెడ్యూల్ ప్రకారమే ఇవ్వాల్సిన అవసరం ఉండే అయినప్పటికీ ఆనాడు ఒక రాజకీయ పార్టీ చేసినటువంటి కుట్రల వల్ల ఆగిపోయింది. కనీసం సంక్రాంతికైనా పండుగ జరుపుకోవాలి తెలంగాణ అక్క చెల్లెళ్ళని చెప్పి భావించి ఈ రోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమానికి కేసీఆర్ గారు శ్రీకారం చుట్టారు. పండుగ వాతావరణంలో అందరూ కూడా బ్రహ్మాండంగా క్యూ పద్ధతిలో వచ్చి మంచి నాణ్యమైన చీరలు చూసి మురిసిపోతున్నారు. అందరూ కూడా సంబరపడుతున్నారు. ఈ సందర్భంగా మహిళలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. For more updates, please subscribe 99 TV Telugu.